హాయ్ గైస్, మెన్ టు అని చెప్పి మన ఒక సినిమా రిలీజ్ అవుతుంది కదా, బీయింగ్ ఎ మ్యాన్ ఈజ్ నాట్ ఈజీ అని ట్యాగ్ లైన్ పెట్టుకుని మన టీజర్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా మన ముందుకు వదిలారు. ఇప్పుడు ట్రైలర్ కూడా వదిలారు, అండ్ ట్రైలర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒకవేళ మీరు చూడకపోతే ఈ కింద డిస్క్రిప్షన్ లో, వీడియో డిస్క్రిప్షన్ లో ట్రైలర్ లింక్ పెడతాను, చూసేయండి. లేకపోతే మీరే సర్చ్ చేసుకుని చూసేయండి. ట్రైలర్ చూస్తున్నంత సేపు ఫస్ట్ స్టార్టింగ్ లో చాలా హిల్లేరియస్ గా అనిపించింది, అండ్ ఆ ఫన్ ఎలిమెంట్ ఏదైతే ఉందో, ఒక 3 or 4 డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ నుంచి, మ్యారీడ్ మ్యాన్ నుంచి, కెరియర్ పర్స్పెక్టివ్ లో ఉన్న ఒక అబ్బాయి నుంచి, కొంచెం మన ఊర్లో బిజినెస్ చేసుకుంటూ ఆ స్లాంగ్ వాడుకుంటూ కొంచెం అలాంటి కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్ నుంచి, అండ్ ఇష్టం లేకుండా లవ్ చేస్తున్న ఒక అబ్బాయి పర్స్పెక్టివ్ నుంచి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పర్స్పెక్టివ్స్ నుంచి మనకి చూపిస్తున్నారు అన్నట్టు ఆ ట్రైలర్ ని చాలా హిల్లేరియస్ గా స్టార్ట్ చేశారు. ఈ సినిమా మొత్తం హిలేరియస్ గానే ఉంటదేమో, హాహాహ ఓహోహో అనుకుంటూ మనం చూసి నవ్వుకుంటామేమో అనుకునే టైంలో, మన బ్రహ్మాజీ గారి చేత ఆ వర్డ్ ఏదైతే వాడించారో అది మాత్రం నాకు షాకింగ్ అని అనిపించింది. ఓర్ నైనో, ఈ సినిమాలో ఇలాంటి యాంగిల్ ఉందా అన్న కైండ్ ఆఫ్ షాక్ నుంచి ఈ సినిమాని ఒక ఎమోషనల్ రైడ్ లాగా, కొంచెం ఎమోషన్స్ లోకి ఆ ట్రైలర్ ని డైవర్ట్ చేసి ఈ సినిమాలో బీయింగ్ ఎ మ్యాన్ ఈజ్ నాట్ ఈజీ అన్న టైటిల్ ని, అన్న ఆ ట్యాగ్ ని జస్టిఫై చేసుకుంటూ, నాట్ జస్ట్ ఫన్ ఎలిమెంట్ బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ మూవీ అనేటట్టు ఆ ట్రైలర్ ని మనకి చూపించారు. అండ్ వాట్ ఎవర్ ద లీడ్ యాక్టర్స్ ఆర్ డూయింగ్ ఇన్ దిస్ మూవీ, ఈ ట్రైలర్ లోనే వాళ్ళు ఆ క్యారెక్టర్స్ లో జీవిస్తున్నారు అని మనకి చాలా క్లియర్ గా అర్థమైపోయేటట్టు ఆ క్యారెక్టర్స్ ని వాళ్ళు ప్రెజెంట్ చేశారు. అండ్ మూవీలో కూడా మనకి ఈ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ నుంచి డెఫినెట్ గా చాలా వరకు మెన్ వాళ్ళని వాళ్ళు రిలేట్ చేసుకొని, వాళ్ళ స్టోరీస్ ని వాళ్ళు రిలేట్ చేసుకొని, వాళ్ళ లైఫ్ ని వాళ్ళు రిలేట్ చేసుకుంటారు అనేటట్టే ఈ క్యారెక్టర్స్ అందరినీ డిజైన్ చేశారు అనేది కూడా మనకి ఈ ట్రైలర్ లో చాలా క్లియర్ గా అర్థమైపోతుంది అనమాట. కామెడీ కంటెంట్ ఎంతవరకు అయితే ఉందో, ఎమోషనల్ కంటెంట్ కూడా అంతవరకే ఉన్నట్టుంది ఈ సినిమాలో అనేది కూడా మనకి చాలా క్లియర్ గా తెలిసిపోయింది. అండ్ యాక్చువల్ గా లేడీస్ ని ఓ దొబ్బేస్తూ, లేడీస్ ని ఓ తిట్టేస్తూ అలా ఈ సినిమా ఉంటదేమో అని నేను ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఆ రకంగా మరీ సాడిస్టిక్ గా లేడీస్ ని చూపించకుండా మెన్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్, వాళ్ళు ఏం చేస్తున్నారా బాబు, ఏం జరుగుతుందిరా బాబు మాకు అనే కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని వాళ్ళు మనకి తెలియజేస్తున్నారేమో ఈ సినిమాలో అనేటట్టు ఈ ట్రైలర్ ని మనకి చూపించారు. అండ్ ఈ ట్రైలర్ లో ఉన్న కంటెంట్ వరకు అయితే మాత్రం చాలా క్లీన్ అండ్ నీట్ కంటెంట్ లానే ఉంది. బ్రహ్మాజీ గారు మాత్రం ఆ ఒక్క డైలాగు కొంచెం హార్డ్ హిట్టింగ్ గానే ఉంది. మరి అలాంటి డైలాగులు ఈ సినిమాలో ఇంకా ఎక్కువగా ఉంటాయేమో, అలా ఎక్కువగా ఉండడం పెద్దగా అవసరం లేదు అన్నట్టు నాకు కొంచెం ట్రైలర్ లో చూసినప్పుడు అనిపించిన. ఐ థింక్ ద కంటెంట్ ఇన్ ద మూవీ విల్ నాట్ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ డైలాగ్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ ఓవరాల్ గా వాళ్ళ ఏదైతే చూపించాలనుకుంటున్నారో ఈ క్యారెక్టర్స్ నుంచి, ఆ మెన్ టు అనే టైటిల్ నుంచి, అండ్ ఆ స్టోరీ నుంచి, అది మాత్రం చాలా నీట్ గానే, క్లీన్ గానే, చాలా హిలేరియస్ గానే, కొంచెం ఎమోషనల్ గానే మన ముందుకు తీసుకురాబోతున్నారు. అండ్ మ్యూజిక్ ఇస్ ఆల్సో లుకింగ్ ఆన్ పార్ విత్ ద ప్రెజెంటేషన్, అండ్ యాక్టర్స్ అందరూ కూడా మనకి పెర్ఫార్మెన్స్ బాగానే చేస్తున్నారు. అండ్ కామెడీతో పాటు ఎమోషన్స్ కూడా ఉండేటట్టున్నాయి. సో ఒక మిక్సర్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్ కైండ్ ఆఫ్ మూవీ లాగా చూడబోతున్నాం అనేది ట్రైలర్ లో వాళ్ళు చాలా క్లియర్ గా మనకి ఎస్టాబ్లిష్ చేసేసారు బాబు. సో విమెన్ ఎంతమంది సినిమా చూస్తారో లేదో నాకు తెలియదు, కానీ మెన్ మాత్రం వాళ్ళని వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవడానికి ప్రగాటుకుంటూ వెళ్ళి సినిమా చూస్తారు అని మాత్రం ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది. అండ్ ట్రైలర్ ఈస్ డెఫినెట్లీ వెరీ గుడ్ ట్రైలర్. ఆ టైటిల్ ని జస్టిఫై చేసుకుంటూ, ఆ ట్యాగ్ లైన్ ని జస్టిఫై చేసుకుంటూ వచ్చిన ట్రైలర్ విత్ గుడ్ పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ ఆల్ ద లీడ్ యాక్టర్స్. సో మీకు ఎలా అనిపించింది ఈ ట్రైలర్ చూసినప్పుడు అనేది కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ విషింగ్ మెన్ టు వెరీ గుడ్ లక్. అండ్ సినిమా రిలీజ్ అయితే డెఫినెట్ గా మనం కూడా చూసేస్తాం అనమాట, ఎందుకంటే మన కష్టాలు కూడా ఆ సినిమాలో చూపిస్తారో, ఏదో ఒక క్యారెక్టర్ లో మనం దాన్ని కూడా రిలేట్ చేసుకుందాం అని చెప్పి ఆ సినిమాకి నేను డెఫినెట్ గా వెళ్తాను. అండ్ అప్పుడు మనం రివ్యూలో మాడుకుందాం మెన్ టు ఎలా ఉంది, వాళ్ళ కష్టాలు ఎలా ఉన్నాయి, మన కష్టాలతో మ్యాచ్ అయినాయా లేదా, అసలు ఏం జరిగింది అనేది. ఇప్పటికైతే మీరు ట్రైలర్ చూడపోతే ట్రైలర్ చూసేయండి, మీకు ఎలా అనిపించింది అనేది కింద కమెంట్స్ లో మెన్షన్ చేసేయండి. Yeah.